పదకొండు నుండి మొదలైన మున్సిపల్ కార్మికుల సమ్మె మూడవ రోజుకు చేరుకుంది. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి జీవీఎంసీ కాంట్రాక్ట్ యూనియన్ సిఐటియు విశాఖ పారిశ్రామిక ప్రాంతంలో 60వ వార్డ్ శ్మశాన వాటిక ఆపోజిట్ మెయిన్ రోడ్లో జోన్ 5 7 వార్డులకు సంబంధించిన కాంట్రాక్ట్ మున్సిపల్ కార్మికులు సమ్మె మూడవ రోజు సంపూర్ణంగా జరుగుతుంది. ఈ విషయం మీద మల్కాపురం జోన్ సంబంధించిన సిఐటియు ప్రధాన కార్యదర్శి జీవీఎంసీ కాంట్రాక్ట్ యూనియన్ గౌరవ అధ్యక్షులైన కృష్ణమూర్తి గారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు తీర్చకపోతే మేము ఎంతవరకైనా వెళ్తామని పోరాడతామని గవర్నమెంట్కు తీవ్రంగా హెచ్చరించారు. ఈ విషయమై ప్రజలు కార్మికులు తొందరగా పరిష్కారం చేయాలని కోరుకుంటున్నారు. కనీస వేతనాలు అమలు చేయాలి. సమ్మెనటువంటిది పారిశ్రామిక ప్రాంతంలో జోన్ 5 లో 7 వార్డులకు సంబంధించి కూడా ఇక్కడ సమ్మెనట్ చేస్తున్నాము. అన్ని వార్డుల్లో కూడా ఎక్కడికక్కడ కార్యకర్తలందరూ కూడా ఎక్కడ చెత్తను ఎత్తనివ్వకుండా పగటిబందిగా సమ్మెనటువంటి చేస్తున్నారు. దీనికి డ్రైవర్లు సపోర్ట్ కూడా చేస్తున్నారు. అందుకని 7 వార్డులో ఉన్నటువంటి సమ్మె పూర్తిగా సంపూర్ణంగా 3వ రోజు కూడా సంపూర్ణంగా జరుగుతుంది. ప్రజలు కూడా దీన్ని సహకరిస్తున్నారు. ఇప్పుడు జనాలు అంటున్నది ఏంటంటే జీతం పెంచాలి తప్ప జీతాన్ని తగ్గించడం అంటే చాలా దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి జీతాలు పెంచాలని వాళ్ళు కూడా కోరుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి సమస్య తీవ్రం కాకముందే జగన్ గారు వెంటనే స్పందించి ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాను. రెండోది కూడా 60 సంవత్సరాలు ఎండిపోయినటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఆ ఉద్యోగాలు ఇవ్వలేదు, వాళ్ళ జీతాలు ఇవ్వలేదు, పక్కా జీతాలు ఇవ్వలేదు. ఇవన్నీ చాలా పెండింగ్ ఉన్నాయి. ఈ పెండింగ్ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాను. లేకపోతే మరింత ఆందోళన చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాము. యాభై 59వ వార్డులో ఉన్న సాయిబాబా గుడిలో జరిగిన గురు పౌర్ణమి సందర్భంగా కార్యక్రమంలో సాయిబాబా టెంపుల్లోని స్త్రీలు పండితులు పూర్ణ కలశంతో ఆహ్వానం పలకగా నాయకులు బాబా దర్శనం చేసుకుని తమ భక్తిని తెలియపరిచారు. పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ మరియు పివి సురేష్, మాజీ కార్పొరేటర్ బద్రీనాథ్ మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. 59వ వార్డు కొత్త నక్కవాణిపాలెం సాయిబాబా టెంపుల్ ని, పాత చెక్పోస్ట్ దగ్గర ఉన్న సాయిబాబా మందిరమును మరియు శ్రీహరిపురం మార్కెట్ ఏరియాలో ఉన్న సాయిబాబా మందిరమునకు సంబంధించిన ఈ కార్యక్రమంలో వీరు నాయస్ రావు సిద్ధి సైబాబా చాట్పూర్ ట్రస్ట్కి మంచి
వచ్చేది గురుపౌర్ణమి మహోత్సవం. గురుపౌర్ణమి అంటే అంగరంగ వైభవంగ పండగ. మన హిందువులకి కూడా మన బాబాగారి యొక్క దివ్య ఆశీస్సు పొందడానికి అనేక మంది భక్తుల యొక్క సహాయ సహకారంతో మరి గురుపౌర్ణమి మహోత్సవం జరుపుకుంటుంటాము.